ఇక అధినేత కరుణించాడు కానీ జనాలు తిరస్కరించారు విపత్తు సమయంలోనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయంటారు టిఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్కు అలాంటి అవకాశమే వచ్చింది అయితే కలిసి పనిచేసిన వ్యక్తితోనే కయ్యానికి కాలు దువ్వాల్సిన పరిస్థితి చివరికి ఓటమే పలకరించింది గెల్లు శ్రీనివాస్ను బరిలోకి దింపడం టిఆర్ఎస్కు కలిసి రాలేదా టిఆర్ఎస్ చాయిస్ గురి తప్పిందా ఓటమికి కారణమెవరు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనగానే ఈట్ల వర్సెస్ కేసీఆర్గా రాజకీయాలు నడిచాయి కానీ బరిలో నిలిచిన గులాబీ పర్సన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ 2021 జూన్ నెల వరకు ఈ పేరు అసలు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేదు కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా గెల్లు శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది కారణం ఈటలకు పోటీగా టిఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థి ఆయన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వి విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు దీంతో ఈట్లకు సమవుజ్జి ఎవరని ఆలోచించిన టిఆర్ఎస్కు గెల్లు గెలుపు బరిలో తురుపు ముక్కలా కనిపించారు క్రమశిక్షణ గల రాజకీయ నేతగా గెల్లు శ్రీనివాస్కు పేరుండడంతో మారు ఆలోచించకుండా కేసీఆర్ ఆయనకు ఓకే చెప్పడంతో అంతా చకచకా మారిపోయాయి గెల్లు శ్రీనివాస్కు ఉద్యమ చరిత్ర తప్ప భారీగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఈటలతో పాటు ఒకప్పుడు ఉద్యమ ప్రయాణం చేసిన గెల్లు శ్రీనివాస్ తర్వాత ఆయనతోనే పోటీ చేయాల్సి వస్తుందని అనుకోలేదు కానీ ఇది గెల్లు శ్రీనివాస్కు ఒక మంచి అవకాశమనే చెప్పాలి కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడికి కొంత ప్రతికూల అంశమే ఆయా నియోజకవర్గాల్లో కనీసం ఒక బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఎంపిక చేయాలన్న తలడు పట్టుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి పెట్టారు కానీ అధిష్టానం ఖచ్చితంగా ఈ పరిణామాలను కూడా అంచనా వేసుకోవాలి ఈట్ల రాజేందర్ చాలామంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నారు కానీ సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరనే ప్రశ్న తలెత్తినప్పుడు అయోమయంలో పడే పరిస్థితి టీఆర్ఎస్ది గెల్లు శ్రీనివాస్ను నిలబెట్టడమే ఇందుకు ఉదాహరణ అన్ని సమయాల్లోనూ పార్టీ పేరు సీఎం ఫేస్ ఓట్లు రాల్చకపోవచ్చు సామాజిక వర్గ సమీకరణాలు ప్రజల్లో ఆయా నేతలకు ఉండే పేర్లు అప్పటి పరిస్థితులు ఇవన్నీ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి గెల్లు శ్రీనివాస్ విషయంలో క్యాండిడేట్ తప్పులేదు కానీ జనంలో పాపులర్ ఉన్న నాయకుడు కాకపోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు